చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం భూతం అనే కథ చెప్పుకోబోతున్నాము దీనిని వసుంధర గారు రచించారు సీతయ్య తాగుబోతు ఉన్న పొలం ఇల్లు అమ్మేశాడు సరైన వైద్యం లేక భార్య చనిపోయింది ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాజయ్యను చలపతికి బానిసగా అమ్మేశాడు ప్రతిఫలంగా చలపతి సీతయ్యకు రోజు తాగటానికి డబ్బిచ్చేవాడు ఒకరోజున సీతయ్య చనిపోయాడు రాజయ్య తండ్రికి దహనకాండ జరిపించి చలపతి వద్దకు వెళ్ళి అయ్యా ఇంతకాలం తమరు చేసిన సాయం కలకాలం గుర్తుంచుకుంటాను ఈ ఊళ్ళో మా అమ్మ చచ్చిపోయింది మా అయ్యా చెడిపోయాడు నేను దిక్కులేని వాన్నయ్యాను ఇక్కడ నేనుండలేను ఎవరూ ఎరుగని చోటుకుపోయి గుట్టుగా బ్రతుకుతాను అన్నాడు చలపతి వాడి మీద జాలి నటిస్తూ నీ బాధ నాకు కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో తాగుడు పేరు చెప్పి మీ నాన్నకున్న ఆస్తంతా ఖర్చైపోయింది ఆ తరువాత మీ నాన్న తాగుడు ఖర్చు నేను భరించాను ఆ విధంగా నాకెంత ఖర్చయిందో నువ్వు ఊహించలేవా అన్నాడు అయితే నేనేం చేయాలి అన్నాడు రాజయ్య మీ నాన్న సీతయ్య నిన్ను నాకు బానిసగా అమ్మేశాడు అయినా నేను నిన్ను బానిసగా చూడను రెండు పూటలా తిండి పెడతాను ఇంట్లో పనులన్నీ చెయ్యి లేదా నేను చెప్పిన మూడు పనులు చేసి శాశ్వతంగా స్వేచ్ఛను పొందు అన్నాడు చలపతి రాజయ్య ఆ పనులేమిటో చెప్పమని అడిగాడు ఊరి చివర కొండ ప్రాంతాల చలపతికి నాలుగెకరాల మెట్ట పొలం ఉన్నది దాన్నెవరూ కొనరు అందులో పంటలు పండవు రాజయ్య ఆ పొలాన్ని సాగు చేయటం మొదటి పని పంటలు పండని పొలాన్ని నేనెలా సాగు చేయగలను ఈ పని చెప్పటం న్యాయం కాదు అన్నాడు రాజయ్య ఒళ్ళొంచి కష్టపడితే ఎలాంటి భూమినైనా సాగు చేయవచ్చు అంత కష్టపడటం ఎవరికీ ఇష్టం లేదు నువ్వు స్వేచ్ఛ కావాలనుకుంటే కష్టపడు బలవంతమేమీ లేదు అంతా నీ ఇష్టం అన్నాడు చలపతి సరేనని రాజయ్య కొన్నాళ్లపాటు ఆ మెట్ట పొలంలో కష్టపడి పనిచేశాడు ఒకరోజున వాడు తవ్వుతూ ఉంటే ఒకచోట కంగుమని చప్పుడయింది అదేమిటా అని వాడు మరి కాస్త లోతుకు తవ్వి చూస్తే అక్కడ ఒక రాగి బిందె దొరికింది దాని మూత తీయగానే అందులోంచి పెద్ద పొగ వచ్చింది చూస్తూ ఉండగానే ఆ పొగ భూతంగా మారి నీకేం కావాలో చెప్పు నీ కోరిక తీర్చుతా అని అన్నది రాజయ్య ఆశ్చర్యపడి ఎవరు నువ్వు నా కోరిక తీర్చాల్సిన అవసరం నీకేమిటి అని అన్నాడు నేను రాగిబిందె భూతాన్ని ఈ రాగిబిందెకు అద్భుత శక్తులున్నాయి ఆ శక్తులతో మంచివారికి సహాయపడటం నా ధర్మం అన్నది ఆ భూతం నేను మంచివాడినని నీకెలా తెలిసింది అని అడిగాడు రాజయ్య మరింతగా ఆశ్చర్యపోతూ ఈ రాగి బిందెకు అద్భుత శక్తులున్నాయని ముందే చెప్పాను కదా మంచివాళ్ళు బిందెను తాకగాని అది నన్ను ప్రేరేపిస్తుంది అన్నది రాగి భూతం అసలు నువ్వు ఈ రాగి బిందెలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు రాజయ్య ఆ గొడవంతా నీకెందుకు నువ్వు చక్కగా నా సహాయం పొంది సుఖపడవచ్చు కదా అన్నది రాగి భూతం రాజయ్య ఒక క్షణం ఆలోచించి అయితే విను నేనొక బానిసను స్వేచ్ఛను పొందాలని అష్టకష్టాలు పడుతున్నాను నీవీ రాగిబిందెకు బానిసవని నాకు అనుమానంగా ఉంది నా కష్టాలు తీర్చటానికి మరొక బానిసను కష్టపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు రాజయ్య నువ్వు నిజంగా చాలా మంచివాడివి నీకు నా కథ చెబుతాను విను అంటూ భూతం చెప్పటం మొదలుపెట్టింది ఒకప్పుడు శీతలపురంలో దుర్జయుడనే వ్యాపారి ఉండేవాడు వాడు పరమ దుష్టుడు స్వార్థపరుడు అన్నదమ్ముల ఆస్తులన్నీ కాజేసి వాళ్లను ఇంట్లో నుంచి తరిమివేశాడు నమ్మిన ప్రాణ స్నేహితుడు గోపినాథుణ్ణి కూడా దారుణంగా మోసం చేసి కట్టుబట్టలతో సాగనంపాడు గోపినాథుడు అడవికి పోయి తపస్సు చేసి దివ్యశక్తులు సంపాదించి తిరిగి వచ్చి దుర్జయుణ్ణి కలుసుకొని నువ్వు చాలా పాపాలు చేశావు వాటి నుంచి విముక్తి పొందే మార్గం చెబుతాను అందుకు ముందుగా నీ సర్వస్వాన్ని పేదలకు దానం చెయ్యి అన్నాడు దుర్జయుడు సరేనని గోపినాథుడికి చెప్పాడు అతడు తన ఆస్తిపాస్తులన్నీ వారికి దానం చేసి వాళ్ళు మళ్ళీ తనకు తిరిగిచ్చే విధంగా రహస్య ఒప్పందం చేసుకున్నాడు గోపీనాథుడు దుర్జయుడి ముందొక రాగి బిందె ఉంచి దీనికి అద్భుత శక్తులున్నాయి మంచి మనసుతో దీన్ని తాకితే నీ పాపాలన్నీ హరించుకుపోతాయి అప్పుడు మనమిద్దరం అడవికి వెళ్ళి మిగిలిన జీవితకాలాన్ని గడుపుదామన్నాడు దుర్జయుడా ఆ బిందెకున్న అద్భుత శక్తులేమిటో తెలుసుకొని నేను అడవికి రాను ఈ బిందెను నాకు అప్పగించి వెళ్ళు అన్నాడు ఇందుకు గోపినాథుడు ఒప్పుకోలేదు దుర్జయుడు ఆ బిందెను బలవంతంగా తీసుకోబోయాడు అంతే వాడొక భూతంగా మారిపోయి బిందెలోకి వెళ్ళిపోయాడు గోపినాథుడు నిట్టూడ్చి స్నేహితుడివి కదా అని సహాయపడాలనుకున్నాను నీకింకా విముక్తి యోగం కలగలేదు ప్రస్తుతానికి నిన్ను భూస్థాపితం చేస్తాను నీలో మంచి బుద్ధి పుట్టేనాటికి నీకొక మంచివాడు తటస్థపడతాడు వాడికి సహాయపడు నీ పాపాలు తొలగి నీకు మోక్షం లభించవచ్చు అన్నాడు ఆ విధంగా రాగిబిందెతో సహా భూస్థాపితమైన దుర్జయుడు ఎన్నో ఏళ్లుగా గోపినాథుడికి శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు ఇదంతా జరిగి నూరేళ్లకు పైగా అయిందేమో ఈ మధ్యనే వాడిలో పశ్చాత్తాపం బయలుదేరింది మంచివాళ్లకు సహాయపడాలన్న కోరిక పుట్టింది అయితే నీ పేరు దుర్జయుడన్న మాట నా కథ కూడా విను అంటూ రాజయ్య భూతానికి తన కథ చెప్పాడు భూతం వెంటనే అద్భుత శక్తులున్న నాకు ఏ పని కష్టం కాదు ఈ మెట్ట పొలాన్ని సాగు చేయటం చిటికల మీద పని అని ఏవో మంత్రాలు చదివింది కాసేపటికి ఆ పొలం కంకులు దిగిన వరి మొక్కలతో నిండిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు రాజయ్య నా గురించి నీ యజమానికి చెప్పకు నేను ఈ బిందెలో ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి నీ యజమానికి కావలసిన మిగతా రెండు పనులు అడిగి తెలుసుకో అన్నది భూతం రాజయ్య చలపతి వద్దకు వెళ్ళి తను పొలం సాగు చేశానని అప్పుడే ధాన్యం కంకులు వేశాయని చెప్పాడు ఇది విన్న చలపతి ఆశ్చర్యపోయి ఆ విడ్డూరం చూడాలని పొలానికి బయలుదేరాడు చలపతితో పాటు ఆయన కూతురు శారద కూడా వచ్చింది ఇద్దరూ పొలం చేరి పంట చూసి విస్తుపోయారు ఇక నాకు ఆ రెండో పనేమిటో చెప్పండి అని అడిగాడు రాజయ్య నువ్వు సామాన్యుడివి కాదు నీకేవో అద్భుత శక్తులున్నాయి లేకుంటే ఇది సాధ్యం కాదు అంటూ చలపతి తన పై మీది కండువాను నేల మీద పరిచి దీన్నిండా కాసుల వర్షం కురిపించు అన్నాడు రాజయ్య రాగిబిందె భూతాన్ని కలవాలనుకుంటుండగాని ఆ కండువా నిండా బంగారు కాసులు కురిశాయి చలపతి ఆశ్చర్యానికి అంతులేదు ఇక మీ మూడో పని చెప్పండి అన్నాడు రాజయ్య చలపతి ఏదో అనేలోగా శారద చటుక్కున నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది అందుకు నేను సిద్ధమే కానీ ముందు నాకు స్వేచ్ఛ కావాలి అంటూ రాజయ్య చలపతి వంక చూశాడు చలపతి వాడి వంక తీవ్రంగా చూసి ఏవో నాలుగు గారడి చిట్కాలు నేర్చినంత మాత్రాన నాకు అల్లుడివి కావాలనుకుంటున్నావా మర్చిపోకు నువ్వు నాకు బానిసవు శుభం తెలియని నా కూతురు మాటలు లెక్కలోకి రావు నువ్వు చేయాల్సిన మూడో పని నేను చెప్పాలి అన్నాడు సరే తమరే చెప్పండి అన్నాడు రాజయ్య నెమ్మదిగా నన్ను కలకాలం ఇదే విధంగా సేవించుకోగలిగే బానిసా నాకు కావాలి అది నువ్వైనా సరే లేక అలాంటి బానిసను వేరెవరినైనా ఏర్పాటు చేసినా సరే అన్నాడు చలపతి వెంటనే ఈ మాటలు వింటూనే చలపతి చాలా జిత్తుల మారి అని తనకిక బానిసత్వం నుంచి విముక్తి లేదని అనుకొని రాజయ్య నిరాశపడిపోయాడు అయితే అంతలో వాడి బుర్రలో ఏదో తలుక్కుమన్నది వాడు చలపతితో అయ్యా మీకొక బానిస కావాలి మీకు అంటే ఈ చలపతి శరీరానికి అంతే కదు అన్నాడు అవును అన్నాడు చలపతి అలాగే జరుగుతుంది మీకు వేరే ఏర్పాటు చేస్తే నాకు స్వేచ్ఛనివ్వాలి శారదను నాకిచ్చి పెళ్లి చేయాలి సరేనా అని అడిగాడు రాజయ్య సరే అన్నాడు చలపతి అప్పుడే తనకు వాడితో పెళ్లి కుదిరిపోయినట్టుగా సిగ్గుపడి శారద అక్కడ్నుంచి ఇంటికి పారిపోయింది రాజయ్య చలపతితో తమరు ఒక క్షణం క్షణమాగండి బానిసనేర్పాటు చేస్తాను అన్నాడు చలపతి అక్కడే కూర్చొని వానగా కురిసిన బంగారు కాసులు లెక్క పెట్టసాగాడు రాజయ్య రాగిబిందె భూతం వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి చలపతి పరమధూర్తుడు ఆయనకు మనిషిగా బ్రతికే అధికారం లేదు నువ్వు ఒకప్పటి చెడ్డ గుణాలు విడిచిపెట్టి మంచివాడివయ్యావు ఇప్పుడు మీరిద్దరూ స్థానాలు మారండి చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలో ప్రవేశిస్తే నువ్వు చలపతి శరీరంలో ప్రవేశించి మంచి మనిషిగా ఆయువున్నంతకాలం జీవించు నీకు నాకు ఒకేసారి స్వేచ్ఛ లభిస్తుంది అన్నాడు రాగిబిందే భూతంగా ఉన్న దుర్జయుడు రాజయ్య తెలివిని మెచ్చుకొని వాడు చెప్పినట్టే చేసి తనే చలపతి అయ్యాడు అప్పుడు రాజయ్య అయ్యా ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి బానిసగా రాగిబిందె భూతాన్ని ఇస్తున్నాను నేను చలపతి చెప్పిన మూడో పని చేసినట్టేగా ఇక నాకు స్వేచ్ఛనివ్వండి అన్నాడు అప్పటికి చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలో చేరి బయటకు రాలేక లబోదిబో దిబోమంటున్నది చలపతి రూపంలో ఉన్న దుర్జయుడు ఆయనకు జరిగిందంతా చెప్పి స్వార్థం మితిమీరితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు నీకు బానిస కావాలనుకొని నువ్వే బానిసవయ్యావు అయితే నీ వంటి బానిసతో నాకేమీ పనిలేదు కాబట్టి రాగిబిందతో సహా నిన్ను భూస్థాపితం చేస్తాను నీ నా వంటి వాళ్లను సన్మార్గులుగా మార్చటంలో ఈ ప్రపంచానికి ఉడతాభక్తి సహాయం చేయాలని గోపినాథుడి రాగిబిందెను సృష్టించాడు తొందరగా నీ బుద్ధి మార్చుకో అన్నాడు రాగిబిందెను భూస్థాపితం చేశాక వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్నారు రాజయ్యకు శారదకు పెళ్లి జరిగింది ఆ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చలపతి రూపంలో ఉన్న దుర్జయుడికి ఆయువు తీరిపోయింది తను సుఖపడుతూ పది మందిని సుఖపెడుతూ కలకాలం జీవించిన రాజయ్య కారణంగా ఎవరికి రాగిబిందె భూతాన్ని దర్శించే అవకాశం రాలేదు భూస్థాపితమైన రాగిబిందె భూతం మరొక చలపతి కోసం ఎదురు చూస్తూ ఉన్నది కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు